హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. పాతగుడుగు బయటికి వేసుకు వెళ్ళడానికి పనికిరాదనుకుంటే కనుక చక్కగా చాలా మంచి రీయూజ్ ఐడియాస్ని చేసుకోవచ్చు అనమాట. ఈ గొడుగైతే బటన్ కూడా పోయిందండి, ఇంక అస్సలు పనికిరాదనమాట. ఐడియా నెంబర్ 1, ముందుగా ఈ తీగలకి అలాగే క్లాత్కి ఉన్న కుట్లు అనేవి ఓపెన్ చేసుకోవాలన్నమాట. మొత్తం కుట్లన్నీ కూడా ఇలాగే ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఈ గొడుగుని సెపరేట్ చేసుకుని క్లాత్ వరకు తీసుకోవాలి. ఈ క్లాత్ కూడా మనకి మధ్య మధ్యలో మనకి కుట్టు వేసి ఉన్నది కదండి, ఆ కుట్లన్నీ కూడా ఓపెన్ చేసుకుని విడివిడిగా ట్రయాంగిల్ షేప్లో ఉన్న పీసెస్ అన్నింటినీ కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ట్రయాంగిల్ పీసెస్ ఏంటంటే నేను 2 తీసుకుంటున్నానండి. అలాగే మెజరింగ్ చేసుకోవడం కోసం, సులువుగా ఉండడం కోసం ఒక ప్లేట్ తీసుకుని పైన వైపు మార్కింగ్ ఇలా రౌండ్గా పెట్టుకోవాలి. తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూరు కూడా మనం మిషన్ మీద కానీ చేతి చుట్టూట కానీ కుట్టుకోవచ్చు, లేదంటే గమ్మ పెట్టుకునైనా కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కుట్టుకున్న తర్వాత అంచుల వైపు కూడా కొద్దిగా ఫోల్డ్ చేసుకుని ఒకవైపు ఓపెన్ ఉంచుకుని చుట్టూరు కూడా కుట్టుకోవాలి. మనం ఓపెన్ ఉంచుకున్న ప్లేస్లోంచి నాడ అనేది ఎక్కించుకున్నట్లయితే ముడులు వేసుకోవడానికి, అడ్జస్ట్ చేసుకోవడానికి లూజ్ అనేది బాగుంటుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న దీనిని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. హెడ్కి షవర్ క్యాప్లా యూజ్ చేసుకోవచ్చు, అలాగే పిల్లల కోసం మనం బ్యాగ్లో పెట్టుకున్నట్లయితే చక్కగా ఎప్పుడు వర్షం పడినా కూడా ఇబ్బంది పడకుండా, వాళ్ళ స్కూల్ బ్యాగ్లో ఇదొకటి చిన్నది పెట్టేశామంటే సడన్గా వర్షం పడినా కూడా ఒకవేళ అంబ్రెల్లా లేకపోయినట్లయితే చక్కగా ఇది పెట్టుకున్నట్లయితే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కనీసం తలైనా తడవకుండా, వాళ్ళకి జలుబు జ్వరం ఇలాంటివి రాకుండా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐడియా నెంబర్ 2, అంబ్రిల్లాకి కిందన వైపు బటన్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకోవాలన్నమాట. దీనికి తాడు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి కట్ చేసేసుకోండి. ఇది స్టేబుల్గా నిలబడటం కోసం వాటర్ బాటిల్ మూతను ఒకటి తీసుకుని అడుగు భాగంలో కొద్దిగా గమ్ అప్లై చేసుకుని దీనిని పెట్టేసుకున్నట్లయితే మనకి చక్కగా నిలబడటానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీనిని కూడా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఒకటి వచ్చేసి అగరబత్తి స్టాండ్లా వాడుకోవచ్చు, రెండవది వచ్చేసి ఇది ఫ్లవర్ వాష్ షేప్లో ఉంది కాబట్టి చక్కగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉండేవి బంచెస్లా ఉంటాయి కదండి, అవి పెట్టుకున్నా కూడా మనకి చాలా అందంగా ఉంటుందన్నమాట. నా దగ్గర లేవు కాబట్టి ఇవి అరేంజ్ చేశాను. ఐడియా నెంబర్ 3, క్లాత్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పైన ఊసలతో ఉన్న గొడుగు ఉంది కదండి, దానికి మనకి హ్యాండిల్కి తాడులు ఉంటే పర్వాలేదు, లేదంటే దానికే ఒక తాడు కట్టుకుని మనం బట్టలారేసుకునే తీగకి ఒక సైడ్ కట్టేసుకున్నామంటే చక్కగా దీని మీద కూడా చాలా బట్టలు అనేవి ఆరేసుకోవచ్చు అనమాట. తక్కువ ప్లేస్ ఉన్నా కూడా ఎక్కువ బట్టలు ఆరేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటివి మామూలుగా మనకి రెడీమేడ్వి అమ్ముతున్నారు కదండి, బట్టలు ఆరేసుకోవడానికి అలా ఉంటుందన్నమాట. కొద్దిగా పొడవుగా ఉండే తాడు కనుక కట్టుకున్నట్లయితే మనం కింద బట్టలు ఆరేసుకున్న తర్వాత పైకి లాగి తర్వాత ముడివేసుకున్నట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం బయట కొన్న వాటికి ఎలా అయితే అరేంజ్ చేసుకుంటారో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఐడియా నెంబర్ 4, గొడుగుని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ పీసెస్ ఉన్నాయి కదండి, ఇవి 3 తీసుకోవాలన్నమాట. షేప్ అనేది ఈ విధంగా వచ్చేటట్లుగా వీడియోలో చూపించినట్లుగా పెట్టుకుని ఒక్కొక్క కుట్ అనేది వేసేసుకోవాలి. చేతి సూత్తోటైనా లేదంటే మిషన్ మీదైనా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే గమ్ ఏదైనా కూడా పెట్టుకుని అతికించుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత పైన వెడల్పు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి చిన్న చిన్న కుచ్చుల్లా పెట్టుకుని 2 వైపులు కూడా కుట్టుకుంటున్నాను. ఇలాంటివి 2 పీసెస్ రెడీ చేసుకుని రివర్స్లో చుట్టూరు కూడా ఒకవైపు ఓపెన్ ఉంచుకున్న తర్వాత చుట్టూరు కూడా కుట్టుకోవాలి. అలాగే కార్నర్స్లో కూడా నేను క్రాస్గా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకున్నానమాట. ఇప్పుడు దీనిని రివర్స్ చేసుకున్నట్లయితే చాలా అందమైన బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. దీనిని క్లోజ్ చేసుకోవడం కోసం వెల్క్రోని తీసుకున్నానండి. ఇది 2 వైపులు కూడా పైన వైపు కుట్టుకున్నాను. దీనికి కావాలంటే హ్యాండిల్స్ కూడా జాయింట్ చేసుకున్నట్లయితే బ్యాగ్లా కూడా యూజ్ అవుతుందండి. ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి దీంట్లో ఏది పెట్టుకున్నా కూడా మన వాటర్ ఒలిగినా తడిచిపోతుందనే టెన్షన్ లేకుండా ఉంటుంది. నేనైతే దీంట్లో ల్యాప్టాప్ పెట్టుకొని చక్కగా బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే వర్షం పడినా కూడా ఒక్క చుక్క కూడా వాటర్ వెళ్తుందనే టెన్షన్ లేకుండా ఉంటుంది. మనకి ల్యాప్టాప్ కానీ పాడైపోయే ఛాన్స్ లేకుండా ఉంటుందన్నమాట, చాలా సేఫ్టీగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకు బుక్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, అలాగే ఇంపార్టెంట్ ఫైల్స్ ఇవన్నీ కూడా చక్కగా ఇలాంటి బ్యాగ్ ఒకటి తయారు చేసి పెట్టేసుకున్నామంటే ఏదైనా తడిచిపోతాయేమో పాడైపోతాయనే భయం లేకుండా ఉంటుందండి. పనికిరాదని పాడేసే ఈ గొడుగుతోటి చక్కగా చాలా మంచి రీయూజ్ ఐడియాస్ని షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.